हेलो फ्रेंड्स, నేను రాజీవ్ విర్రం. బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దేశాల్లో ఉన్న వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలకు ఈ పార్టీని అక్కడ నిలబెట్టేందుకు అక్కడ కులాల సమీకరణంగా కాని అలాగే అక్కడి ఈక్వేషన్స్ బట్టి కొంతమంది నాయకులకు ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పగ్గాలు ఇస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మొన్న తోట చంద్రశేఖర్ గారికి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఛార్జిగా అంటే అక్కడ బరువు అక్కడికి సంబంధించిన బాధ్యతలన్నీ స్వీకరించడం కోసం కల్వకుంట్ల కవిత కప్పచెప్పినట్లు ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఒకటి బయటకు వచ్చింది. అయితే ముఖ్యంగా మనం మొదటి నుంచి అనుకుంటున్నాము అక్కడికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని అక్కడ రాజకీయాలు చేయడానికి వాళ్ళు సిద్ధం అయ్యారు. అందుకే ఆ వర్గానికి సంబంధించిన అంటే ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే ఇవాళ పార్టీలోకి తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడు మాజీ సీఎస్ ఆయన పి రామ్మోహన్ రావు గారిని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా జనసేన పార్టీలో చేరారు, ఎలక్షన్స్ తర్వాత చేరారు. తర్వాత ఆయన వీళ్ళు లాగేసుకున్నారు. ముఖ్యంగా ఆయన కొన్ని రోజుల నుంచి వెళ్ళి దూరంగా పార్టీకి దూరంగా ఉంటున్నాడు. అయితే వీళ్ళందరూ మాజీ ఐఏఎస్లే. ఇక మరొక సమాచారం ఏంటంటే ఇప్పుడు కవితను ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ చేసిన తర్వాత ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలోకి షిఫ్ట్ చేయడం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ అంటే ఇక్కడ అక్కడ వాళ్ళకు ఆస్తులు ఉన్న వ్యక్తులను ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారని తెలిసిందే. అంటే ఆంధ్రప్రదేశ్లో బలంగా కాపు సామాజిక వర్గం వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తులకు హైదరాబాద్లో వాళ్ళకి ఆస్తులుంటే ఆ ఆస్తులున్న వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళను నయానో భయానో బీఆర్ఎస్ పార్టీలో చేర్పించేందుకు ప్రణాళికలు రచించినట్లుగా కొన్ని విశ్వసనీయ సమాచారాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సేమ్ బీజేపీ ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తూ ఉన్నారు. బీజేపీ కూడా మహారాష్ట్రలో కానీ అటు పంజాబ్లో కానీ ఇటు కోల్కత్తాలో కానీ అంటే పశ్చిమ బెంగాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అక్కడ ఉన్న కొంతమంది సపోజ్ మహారాష్ట్ర తీసుకుంటే ఏక్నాథ్ షిండేను శివసేన నుంచి అతన్ని తప్పించడం కోసం అంటే శివసేన పార్టీకి అతను ఎదురు తిరగడం కోసం గత కొన్ని రోజుల నుంచి ఆ పార్టీలో శివసేన పార్టీలో ఉన్నప్పటి నుంచే ఏక్నాథ్ షిండే ఆస్తులపైన ఈడీ అలాగే సిబిఐ దాడులు చేసి ఆయనను నయానో భయానో బెదిరించి ఆఖరికి వాళ్ళు అనుకున్నది చేశారు. అక్కడ సేమ్ ఫార్ములాని ఇక్కడ బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ పార్టీ అప్లై చేస్తూ ఉంది. గత ఎన్నికలు 2018 ఎన్నికల తర్వాత తీసుకుంటే ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కూడా కారణం అదే. టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఆయా నాయకులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను నయానో భయానో బెదిరించే తీసుకొచ్చారనే ఒక విమర్శ చాలా ఉంది. రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు అదే ఆరోపణ చేశాడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హైదరాబాద్లో వాళ్ళకు మూలాలు ఉంటే వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలో చేర్పించి తద్వారా కాపు సామాజిక వర్గాన్ని రెండుగా చీల్చి ఒకటి బీఆర్ఎస్ అయితే ఇంకొకటి జనసేన వైపు మొగ్గు చూపేలా అంటే కొంతమంది ఇప్పటికే మనకు తెలుసు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన 80% పీపుల్స్ ఇవాళ జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో వివిధ పార్టీలకు వాళ్ళు కాపు కాసినా ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో వీళ్ళని రెండుగా విడగొడితే తద్వారా ఓట్లు చీలిపోతే అక్కడ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ మనం అధికారంలోకి రావచ్చనే ఒక ప్రణాళికతోనే ఇవాళ కవితని ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా నియమిస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం మధ్యన చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంది.